అటు వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అడుగడుగున సీసీ కెమెరాలతో సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు ఆయన. ఏ పండుగ అయినా కానీ మీకు రంజాన్ కానివ్వండి, బోనాలు కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, నిమజ్జనం అనేది కొన్ని లక్షలాది మంది ఈ ఇందులో భాగస్వామ్యం చేస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అరేంజ్మెంట్స్, వైపున పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతలను కాపాడడానికి బాలాపూర్ నుంచి ఈ దారి పొడవున ఉత్సాగర్ లేక్ వరకు ఒక 400 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం, రెండోది ఈ మధ్యకాలంలో కాలనీలో కానీ బస్తీల్లో కానీ సీసీ కెమెరాస్ అది కూడా యాప్ ద్వారా దాన్ని కూడా అనుసంధానం చేసుకొని, రెండోది పోలీస్ కమిషనర్ ఆఫీస్లో మన అక్కడ సెంట్రల్ కమాండెంట్లో మానిటరింగ్ చేయడం, అదేవిధంగా వాటర్ వర్క్స్ అధికారులు కూడా ఎక్కడ చూసినా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కార్పొరేషన్, రెండోది నేను దారి పొడవున చూస్తే చాలామంది మార్వాడీస్ కానీ రాజస్థానీస్ కానీ వాలంటరీగా ఫుడ్ సప్లై చేయడం, వాటర్ సప్లై చేయడం ఇది ఒక మంచి సాంప్రదాయం.